విద్యార్థులు చక్కగా చదువుకొని ఉజ్వల భవిష్యత్తు పొందాలని సిద్దిపేట ఆడివో నిఖిల పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా చదివితేనే విద్యలో రాణిస్తామని, క్రమశిక్షణ అలవర్చుకోవడం విద్యార్థికి తొలి మెట్టని పేర్కొన్నారు. సిద్దిపేట శుభోదయ విద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీఓ మైనార్టీ విద్యార్థులకు మంజూరైన ఉపకార వేతనాలను అందజేశారు. ఉపకార వేతనాలు విద్యాభివృద్ధికే ఖర్చు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానాచార్యులు ఎజాజ్ అహ్మద్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్. నేను మొదట ఎజాజ్ గారిని చూశాను. ఎజాజ్ గారిని చూసి ఆయన మాటలు విన్నాను. విన్న తర్వాత అబ్బా ఈయన అసలు ఎంత మంచి మాట్లాడతారు, ఎంత బాగా పాడుతారు, ఎంత నాలెడ్జ్ ఉంది ఈయనకు అనుకున్నాను. తర్వాత స్మెల్లీగా తెలిసింది ఈయన ఒక స్కూల్ కూడా స్థాపించారు అని చెప్పి. ఆ స్కూల్లో ఉన్న పిల్లలు ఇంకెంత బాగా ఉంటారో అనుకున్నాను. నిజంగా ఇవాళ ప్రత్యక్షంగా చూశాను. ఆయనలో ఉన్న గుణాలన్నీ ఆయన సొంత పిల్లల్లాగా మీ అందరిలో చక్కగా నింపారు ఆయన. సో మీ అందరూ కూడా చక్కగా చేతిరాత, చేతిరాత అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన చాలా మంచిగా అక్కడ రాసింది కూడా మీరే అనుకుంటాను. అది ఎజాజ్ గారు సార్ అయితే ఈయనే కాదు, వాళ్ళ సార్, వాళ్ళ పిల్లలు అందరూ కూడా బెస్ట్ అయిపోయింది. అయితే సో మీకు మంచి మంచి కరెస్పాండెంట్ గారు దొరికారు. పిల్లలు మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలి. ఆయన చెప్పినవన్నీ బాగా వింటున్నారు, బాగా నేర్చుకుంటున్నారు. మీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా ఉన్నాయని విన్నాను. సో అలాగే మీరు చక్కగా చదువుకోవాలి, అందరూ స్టేట్ ర్యాంక్ రావాలి, అందరూ ఎప్పుడూ టాప్లోనే ఉండాలి. మా పాఠశాలలో చదువుకున్నటువంటి 13 మంది విద్యార్థులకి ఒక్కొక్కరికి 5000 రూపాయలు నగదు బహుమతి చెక్కులు అందజేయడం జరిగింది. ఈరోజు ఆ చెక్కులను సిద్దిపేట ఆర్డీఓ నిఖిల గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. విద్యార్థులు ఇద్దరికి 1000 రూపాయలు, 13 మందికి 5000 రూపాయల చొప్పున ఆ చెక్కులు రావడం జరిగింది. ఆ విద్యార్థులకు అందరికీ కూడా అందించాం. అలాంటి మైనార్టీ విద్యార్థుల కోసం ఈ ప్రభుత్వం బాగానే మనకందరికీ కూడా కోఆపరేట్ చేస్తుంది. ఆ చెక్కులు వచ్చినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా కేవలం ఆఫీస్ రూమ్లో పిలిపించి పనిచేసేటువంటి పరిస్థితి కాకుండా ఒక అధికారితో ఇస్తే ఆ స్ఫూర్తి వస్తుందని చెప్పి మెచ్చే నేస్తమే లేకపోతే కోటీశ్వరుడు కూడా కటిక భేదవాడినట. అలాంటి పరిస్థితుల్లో అందుకే వాడ ఒక అధికారి చేతుల మీదుగా ఇప్పిద్దామనే ఉద్దేశంతో ఆర్డీఓ గారిని పిలిపించడం జరిగింది. వారు రావడం నిజానికి ఆనందదాయకం. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆ చెక్కులు వచ్చినందుకు. ఆర్డీఓ